హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిప్పు నాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మన టాపిక్, సూపర్ స్టార్ కృష్ణ గారి పెద్దబ్బాయి అయిన ఘట్టమనేని రమేష్ బాబు నిన్న కన్ను మూశారు. తెలుగు ఇండస్ట్రీ అంతా పద్మాలయ స్టూడియోకి వెళ్ళి ఆయనకు నివాళులు అర్పించి కృష్ణ గారిని ఇంకా ఆయన కుటుంబాన్ని ఓదారుస్తున్నారు. ఈ నేపథ్యంలో రమేష్ బాబు కెరీర్ గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు తెలుసుకుందాం. ఘట్టమనేని రమేష్ బాబు మీద అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణ గారు చాలానే ఆశలు పెట్టుకున్నారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్లకు ధీటుగా మాస్ ఇమేజ్ తెచ్చుకున్న కృష్ణ గారు ఎలాగైనా తన లెగసీని ముందుకు తీసుకెళ్లడానికి చాలా ప్లాన్డ్గా ముందే చైల్డ్ ఆర్టిస్ట్గా రమేష్ బాబుని దించారు. 1974లో కృష్ణ గారు తీసిన ఇండస్ట్రీ హిట్ సినిమా అల్లూరి సీతారామరాజులో రమేష్ బాబు చైల్డ్ ఆర్టిస్ట్గా డెబ్యూ చేశారు. అలా 6 సినిమాల్లో వరుసగా చైల్డ్ ఆర్టిస్ట్గా నటించి కెమెరాకు ఇంకా సినిమా వాతావరణానికి బాగా అలవాటు పడేలా చేశారు కృష్ణ గారు. తర్వాత స్టడీస్ కోసం బ్రేక్ తీసుకొని తిరిగి వచ్చి 1987లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ హీరోగా లాంచ్ అయ్యారు రమేష్ బాబు. మధుసూదన్ రావు డైరెక్షన్లో భారీ బడ్జెట్తో అట్టహాసంగా స్టార్ట్ అయింది సామ్రాట్ అనే సినిమా. కాకపోతే ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే నందమూరి బాలయ్యతో ఒక వివాదం ఎదురైంది. అదేంటంటే రాఘవేంద్రరావు డైరెక్షన్లో బాలయ్య చేస్తున్న సినిమాకు కూడా సామ్రాట్ అనే టైటిలే అనుకున్నారు. అలా ఒకేసారి 2 టీమ్స్ కూడా సేమ్ టైటిల్ అనౌన్స్ చేసుకున్నారు. సేమ్ టైటిల్ ఇద్దరు అనౌన్స్ చేయడంతో ఇండస్ట్రీలో వివాదమైంది. ఒక పక్క సూపర్ స్టార్ కృష్ణ ప్రెస్టీజియస్గా తన కొడుకుని లాంచ్ చేస్తున్న సినిమా, ఇంకో పక్కేమో టాలీవుడ్ దిగ్గజమైన ఎన్టీఆర్ కొడుకు బాలయ్య సినిమా. అసలే పొలిటికల్గా ఎన్టీఆర్కి కృష్ణకి అస్సలు పడేది కాదు. అప్పటికే ఎన్టీఆర్ మీద పొలిటికల్ సెటరికల్ సినిమాలు కూడా తీశారు కృష్ణ. సో ఎవ్వరూ తగ్గడం లేదు. ఇండస్ట్రీలో ఎవ్వరూ పంచాయతీ చేయలేకపోవడంతో వివాదం కాస్త ముదిరి కోర్టు దాకా వెళ్ళింది. ఇద్దరూ తమ తమ ఆధారాలను కోర్టుకి సమర్పించారు. అన్నీ పరిశీలించిన కోర్టు ఆ సామ్రాట్ అనే టైటిల్ని రమేష్ బాబు సినిమాకే కేటాయించింది. దీంతో గర్వభంగంగా ఫీల్ అయిన బాలయ్య తన సినిమా పేరుని పూర్తిగా మార్చకుండా సామ్రాట్కి ముందర సాహస అని యాడ్ చేసి సాహస సామ్రాట్ అని పెట్టుకొని సాటిస్ఫై అయ్యాడు. అలా రమేష్ బాబు హీరోగా అరంగేట్రంతోనే వివాదంతో తన సినిమాకి మంచి హైప్ తెచ్చుకున్నారు. దీంతో సినిమా ఫైనల్ రిజల్ట్ కాస్త నిరాశపరిచినా కూడా ఓపెనింగ్స్ అయితే దుమ్ము లేపేసింది. కొత్త హీరో, పైగా కృష్ణగారి అబ్బాయి కావడంతో ప్రొడ్యూసర్లు ఇక క్యూ కట్టారు. దీంతో వరుసగా సినిమాలు సైన్ చేయడం స్టార్ట్ చేశాడు రమేష్ బాబు. 1988లో రమేష్ బాబు హీరోగా వచ్చిన 3వ సినిమా బజార్ రౌడీ పెద్ద హిట్ అయింది. అందులో మహేష్ బాబు కూడా చైల్డ్ ఆర్టిస్ట్గా కనిపిస్తాడు. తర్వాత కథలు సరిగ్గా వినకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్లడంతో ఫ్లాప్స్ ఎదురయ్యాయి. పైగా చిరంజీవి, బాలకృష్ణ వంటి హీరోల దగ్గర నుంచి విపరీతమైన పోటీ ఎదురయ్యింది. రమేష్ బాబు ఎంత త్వరగా ఫేమస్ అయ్యాడో అంతే త్వరగా డౌన్ఫాల్ చూడడం స్టార్ట్ చేశాడు. అలా మెల్లగా సినిమాలు తగ్గిస్తూ 1997లో తన తండ్రి సినిమా అయిన ఎన్కౌంటర్లో ఒక క్యారెక్టర్ చేసి ఇక సినిమాల్లో యాక్ట్ చేయడం ఆపేశారు. తర్వాత తన తండ్రి పేరు మీద ఒక బ్యానర్ పెట్టి తన తమ్ముడైన మహేష్ బాబుతో అర్జున్, అతిథి అనే ఫ్లాప్ సినిమాలు తీసి ఆ తర్వాత ప్రొడక్షన్ కూడా బాగా తగ్గించేసి దూకుడు, ఆగుడు అనే మహేష్ బాబు సినిమాలకు సమర్పకుడిగా వ్యవహరించారు. ఇక ఆయన కుటుంబ విశేషాల గురించి చెప్పుకోవాలంటే రమేష్ బాబు దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె. కుమారుడు జయకృష్ణను హీరోగా లాంచ్ చేయడానికి ట్రైనింగ్ కూడా ఇప్పిస్తున్నారు. కానీ ఇంతలోనే ఇలా జరిగి వాళ్ళందరినీ కూడా తీవ్ర విషాదంలో ముంచేసి రమేష్ బాబు గారు అందరినీ వదిలి వెళ్ళిపోయారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మరొక్కసారి కోరుకుంటూ ఈ వీడియోను ఇంతటితో ముగిద్దాం. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిప్పు నాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్స్. సీ యూ అగైన్.